వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఫిషెస్ని ఇక్కడ మ్యారినేట్ చేసిన ఫిష్ పుల్స్ కోసం. ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తా, వచ్చేసేయండి. సో నా వీడియో మొత్తం చూడండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా. ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కసూరి మేతి వేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకుందాం. సో మంచిగా కలిపేసుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు కారం పసుపుతో ఫిషెస్ని మ్యారినేట్ చేసేసా మంచిగా. ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు టమాటోలు యాడ్ చేసేసుకుందాం. సో టమాటో పేస్ట్ చేసుకొని వేసేసుకున్నా. పచ్చపచ్చగా ఆడించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అరోమా, ఉల్లిపాయలు అరోమా, టమాటో అరోమా చాలా చాలా మంచిగా వస్తుంది. చూసారు కదా, కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది. చింతపండు కడిగేసి వేడివేడి నీటిలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి నానబెట్టాను. నేను కొంచెం వేగిందని తెలియగానే ఉప్పు కారం కొంచెం గరం మసాలా ఫిష్ మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా వేగిపోయింది, చూసారా? అరమ కూడా చాలా మంచిగా వస్తుంది. కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో చూసారు కదా, నేను ముందే ఫిషెస్ యాడ్ చేశాను, ఎందుకంటే ఆ మసాలా అంతా పడుతుందని. ఈ స్టేజ్లో మనం కలుపుకోకూడదు. ఇప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత చింతపండు రసాన్ని వేసేద్దాం కదా. నేనైతే చింతపండు రసాన్ని వేసేసాను, మంచిగా ఉడుకుతుంది. సో దించుకునే ముందు కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవాలంతే. ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. సరిపోకపోతే మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. చూసారా ఎంత మంచిగా ఉడుకుతుందో. అయిపోయింది, ఉప్పు కూడా చూసేసుకున్నా. కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసా. వేడి వేడి ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది వేడిగా తినే కన్నా పొద్దున్న వండుకొని సాయంత్రానికి తింటే చాలా చాలా టేస్ట్ వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సో చూసారుగా, వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత తింటే కూడా దీని టేస్ట్ చాలా చాలా అదిరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఇప్పుడు అట్లా చేపల పులుసు తీసుకుని కలుపుకుని ఒక చిన్న చేప ముక్క పెట్టుకుని తింటే ఉంటుంది. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోద్దు. దగ్గర తీసుకురా.